అనంతపురం జిల్లా నందు ఎలక్షన్ కోడ్ అమలైనప్పటి నుండి అనగా 25 తారీఖు నుండి 3వ తారీఖు వరకు ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించి మొత్తం 408 కేసులు నమోదు చేసి 433 నిందితులను అరెస్ట్ చేయడమైనది. అందులో 123 వాహనాలను స్వాధీనపరుచుకోవడమైనది. 2365 లీటర్ల నాటు సారాని స్వాధీనపరుచుకోవడమైనది. 1000 కేజీల నల్ల బెల్లంను స్వాధీనపరుచుకోవడమైనది. 12000 లీటర్ల నాటు సారా ఓటను ధ్వంసం చేయడమైనది. ఇతర రాష్ట్రానికి చెందిన 3765 లీటర్ల లిక్కర్ సీజ్ చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 66 లీటర్ల లిక్కర్ సీజ్ చేయడమైనది. టెట్రా లిక్కర్ ప్యాకెట్స్ 34000 షీట్స్ సీజ్ చేయడమైనది. మొత్తం 483 మందిని బైండ్ ఓవర్ చేసి 148 మంది మీద షీట్స్ ఓపెన్ చేయడమైనది. పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో వచ్చినప్పటి నుంచి అంటే 25వ తేదీ జనవరి 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఎస్పీ గారి నేతృత్వంలో అటు ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కానీ ఇటు ఎస్సీబి టీమ్స్ కానీ ప్రత్యేకంగా ఈ అక్రమ మద్యం అలాగే నాటు సారా కర్ణాటక మద్యం అలాగే తెలంగాణ నుంచి వచ్చేటటువంటి అక్రమ మద్యం సరఫరా వీటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా డిఎస్పీ గారు తాడిపత్రి డిఎస్పీ గారు చైతన్య గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ మనకి పొరుగు రాష్ట్రాల నుంచి కానీ అలాగే మనకి సరిహద్దు జిల్లాల నుంచి కానీ వస్తున్నటువంటి అక్రమ మద్యం మీద అలాగే నాటు సారా మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున సుమారుగా 300 లీటర్లు అంటే 270 లీటర్లు 90ml ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయటం, చెక్ పోస్టుల ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని డెవలప్ చేసుకోవటం, అలాగే ఏ రూట్లో మనకి ఎక్కువగా ఈ మద్యం సరఫరా జరిగేటటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ప్రత్యేకంగా నైట్ ఆపరేషన్స్ చేయటం, అలాగే రూట్ వాచ్లు చేయటం, వెహికల్ చెకింగ్స్ చేయటం, దానివల్ల ఈ ఒక తాడిపత్రి సబ్ డివిజన్లోనే చూసుకుంటే మనకి లాస్ట్ ఈ కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి ఇప్పటిదాకా 941 లీటర్ల సారాయిని ఇంతవరకు నాటు సారాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే సుమారు ఒక 500 లీటర్లు ఎఫ్జవాషన్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. 941 కేజీల బెల్లాన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే 265651 గుట్కా ప్యాకెట్స్ వర్త్ చేసేటటువంటి 36000 గుట్కా ప్యాకెట్స్ని సీజ్ చేయడం జరిగింది. ఈ ఇది మనకి ఎలాగో ఎలక్షను ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఫేజ్లోకి ఇక్కడ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే జిల్లా వ్యాప్తంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్సీబీ కంట్రోల్ రూమ్ ఈ అక్రమ మద్యం సరఫరాన్ని నివారించడానికి పబ్లిక్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పి ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీబీ ఆధ్వర్యంలో 6300991364 అనే ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ నెంబర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ జిల్లా వాట్సప్ పోలీస్ వాట్సప్ నెంబర్ అందరికీ ఐడియా ఉంది, 9989819191. ఎవరైనా ఎలాంటి సమాచారం ఉన్నా ఎక్కడైనా మద్యం సరఫరా చేస్తున్నా కానీ లేదన్నా ఎక్కడైనా స్టోర్ చేసినా హోర్డింగ్ చేసినా లేకపోతే ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా పంచుతున్నా కానీ ఈ నెంబర్కి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా 9989819191 ఈ వాట్సాప్ నెంబర్కి మీరు సమాచారం ఇస్తే తప్పకుండా మా టీమ్స్ వెంటనే దాని మీద దాడి నిర్వహించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం చెప్పిన వ్యర్థాలకు వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి. కాబట్టి సజావుగా అంటే మద్యం తాలూకా ప్రభావం లేకుండా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంత వాతావరణంలో ఎస్పీ గారి నేతృత్వంలో ఎన్నికలు జరిపించడానికి అన్ని రకాలైన ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే మరొక వైపు డిఎస్పీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కూడా ప్రాధాన్యం ఇస్తుంది. మనకి ఒక 7 స్పెషల్ టీమ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. నిన్న కర్ణాటక బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్సు అలాగే సబ్ డివిజనల్ ఎక్సైజ్ ఆఫీసర్సు వాళ్ళతో మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎస్పీ గారు వాళ్ళందరినీ మనం రిక్వెస్ట్ చేశారు. అట్నుంచి మనకి ఏదైతే బెల్ట్ షాపులు అవి ఉన్నాయో వాటిని అన్నింటినీ నియంత్రించమని వాళ్ళు సానుకూలంగా స్పందించారు. నిన్నటి నుంచి వాళ్ళు స్పెషల్ స్క్వాడ్స్ కూడా పంపించారు.
సో దాన్ని మనం వాళ్ళు పూర్తిగా సహకరిస్తారని మనం ఆశిస్తున్నాం. దాంతోపాటు ఈ నాట్ సారాకు సంబంధించి మన బార్డర్ డిస్ట్రిక్ట్ అయిన కర్నూలు జిల్లా వాళ్ళతో సమన్వయం చేస్తున్నాం. అక్కడ కూడా మనం బార్డర్ జిల్లాలో కూడా జాయింట్ రైట్స్ చేసి నాట్ సారా తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పెద్ద ఎత్తున దాడులు చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ బెల్లం సరఫరా చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తున్నాము. పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించడం జరుగుతుంది. వాళ్ళందరి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో జిల్లాలో ఈ అక్రమ మద్యం మీద అలాగే నాటు సారా మీద వీటి మీద పూర్తిగా నియంత్రించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టారు.